हाई अंड अंदर की नमस्कार वेलकम बैक टू रेड्डी स्वेच्छ क्रिएटिविटी मन किचन रेसीपी रागी वड़ालु अप्पटिकप्पुडु चला ईजी अंड टेस्ट अंड चला हेल्दी रेसीपी इवनिंग स्नैक चला क्रिस्पी अंड टेस्ट तैयारी विधान चूद्दाम मुंदुगा बौल तीसुकोनी कप्पु वाटर वेसुकोवाली वाटर नी बॉइल चेसुकोवाली कोंचेम गोरुवेच्चगा वेडि चेस्ते सरिपोतुंदी తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేయడం వలన వడలు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోవచ్చు తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలంత బాగా కలుపుకున్నాక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని ఇలా దొరగా ఫ్రై చేసి పల్లీలపై ఎండి పొట్టును తీసి ఇలా కోర్సుగా చేసి తీసుకోవాలి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి రాగి వడలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఉల్లిపాయలు వేయకోకుండా చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి చెయ్యి పెట్టకోకుండా ఇలా స్పూన్ తో అంత బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం వేడి తగ్గాక ఇలా చేతోనే అంత బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మరి గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా మన బియ్య పిండి చెక్కలకి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ పిండిని కలుపుకోవడానికి 1/4 కప్పు వాటర్ పట్టాయి ఈ కొద్దిగా మిగిలాయి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి ఇలా రౌండ్ గా చుట్టుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలానే అన్ని బాల్స్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా ముందుగానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవడం వలన మనం వడలు ఒత్తేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఇలానే అన్ని చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి వడలు వత్తడానికి బటర్ పేపర్ కాని ఇలా ఆయిల్ పేపర్ కాని లేదంటే పాల్పిన్ కవర్ కాని తీసుకోవాలి తర్వాత మనం ఏ కవర్ అయితే తీసుకుంటామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ఉండని తీసుకొని ఇలా వడల్లాగా వత్తుకోవాలి మనం చేసే వడలు క్రిస్పీగా రావాలి అంటే ఇలా పల్చగా చేసుకోవాలి మీరు కావాలంటే ఈ వడల్ని పూరి మిషన్ లో ప్రెస్ చేసి తీసుకోవచ్చు వడ చుట్టూ కూడా పగుళ్లు లేకోకుండా ఇలా రౌండ్ గా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా వడల్లాగా వత్తుకున్నాక మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా వడల్లాగా వత్తుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ లో ఈ క్లాత్ ని పెట్టి కొంచెం గట్టిగా పిండి ఆ తర్వాత వడల్ని వేసుకోవాలి ఇలా క్లాత్ లోకి కాని లేదంటే బటర్ పేపర్ లోకి కాని తీసుకోవచ్చు ఇలానే అన్ని వడలు చేసి తీసుకోవాలి ఈ వడల్ని కొంచెం మందంగా చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి క్రంచీగా రావాలంటే ఇలా పల్చగా చేసి తీసుకోవాలి చుట్టూ కూడా పగుళ్లు లేకోకుండా ఇలా రౌండ్ గా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా మిడిల్ లో హోల్ పెట్టి తర్వాత క్లాత్ లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి క్లాత్ లోకి తీసుకోవాలి
తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం చిన్న పిండి ఉండని తీసుకొని ఇలా ఆయిల్ లో వేస్తే ఆయిల్ అనేది ఇలా మీడియం గా వేడవ్వాలి తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి పాన్ లో ఎన్నైతే వడలు పడతాయో అన్ని వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం రాగి వడలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది అంత తెలియదు కాబట్టి పైన నురగ వస్తుంది కదా ఈ నురగ అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి డీప్ ఫ్రై చేయాలి ఇలా నురగ తగ్గాక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా నురగ తగ్గినాక వెంటనే తీసేయాలి లేదంటే మాడిపోతాయి మీరు ఇంకొంచెం హెల్తీగా తినాలి అంటే చపాతీని ఏ విధంగా రెండు పక్కల కాలుస్తామో అదే ప్రాసెస్ తో ఈ వడలను కూడా రెండు పక్కల కాల్చి తీసుకోవచ్చు అలా చేసినా చాలా టేస్టీగా ఉంటాయి ఇలానే అన్ని వడల్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతేండి ఎంత టేస్టీగా ఉండే రాగి వడలు రెడీ అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ కూడా ఈవినింగ్ స్నాక్ గా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చేసుకోవచ్చు రాగి పిండితో ఇలా వడలు చేసుకొని తింటే చాలా హెల్తీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్